హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ అక్షర విహారీ. వెల్కమ్ టు జ్యోతి మ్యాట్రిమోనీ. ఈరోజు ఒక మంచి పెళ్లి సంబంధంతో మీ ముందుకి వచ్చేసా. అయితే ఈరోజు నేను తీసుకొచ్చిన ఈ క్యాస్ట్కు సంబంధించిన మ్యాచ్ ఆలస్యం చేయకుండా చూసేద్దాం, రండి. బ్రాహ్మణ ద్రవిడ క్యాస్ట్లో అపరాజిత అనే అమ్మాయి కోసం వారి పేరెంట్స్ జ్యోతి మ్యాట్రిమోనీలో రిజిస్టర్ చేసుకున్నారు. పేరెంట్స్ ఎలా ఆలోచిస్తారో జ్యోతి మ్యాట్రిమోనీ కూడా సేమ్ టు సేమ్ అలానే ఆలోచిస్తుంది. కాబట్టే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, విదేశాలలో ఉన్న ఎన్ఆర్ఐలు కూడా జ్యోతి మ్యాట్రిమోనీకి సంబంధం విషయం వదిలేసి నిశ్చితంగా ఉంటున్నారు. గత 24 ఏళ్లలో 10,000 పెళ్లిళ్ళు చేయడం అంటే మామూలు విషయమా చెప్పండి, అది కూడా సక్సెస్ఫుల్గా. అందుకే మంచి మ్యాచెస్ చూడాలి అంటే వెంటనే అప్రోచ్ అవ్వాల్సింది జ్యోతి మ్యాట్రిమోనీని మాత్రమే. మరి అపరాజితకు సంబంధించిన ఈ ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు చూసేద్దాం. అయితే ఈ ప్రొఫైల్ మీకు సరిపోకపోయినా మీ కుటుంబ సభ్యులకి కానీ లేదా మీ ఫ్రెండ్స్కి కానీ అలాగే ఇంకెవరికైనా మీకు తెలిసిన వారికి షేర్ చేయడం మర్చిపోకండి. వాళ్ళకి నచ్చితే ఈ సంబంధం వాళ్ళకైనా ఉపయోగపడచ్చేమో. అయితే అమ్మాయి పేరు నేను చెప్పినట్టుగా అపరాజిత. వయసు 27 సంవత్సరాలు. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 19/10/1996. చదువుకుంది డిగ్రీ. ఇంట్లో నుంచే పిక్కిల్స్ తయారు చేసి విదేశాలకు పంపించే బిజినెస్ చేస్తుంది. అయితే 9 లక్షల వరకు ఆదాయం వస్తుంది. వీళ్ళ క్యాస్ట్ వచ్చేసి బ్రాహ్మణ ద్రవిడ. సొంత ఊరు తూర్పుగోదావరి జిల్లా సీతానగరం. అపరాజిత ఫాదర్కి 2 రైస్ మిల్లు ఉన్నాయి. అలాగే 5 ఎకరాల పొలం, 2 బిల్డింగ్లు ఉన్నాయి. ఆ కులంలోనే అబ్బాయి కావాలి అనుకుంటున్నారు వాళ్ళ పేరెంట్స్. అలాగే అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ కంపల్సరీగా ఉండాలంట. జాతకాల పట్టింపు లేదంటున్నారు. అబ్బాయి ఏజ్ అమ్మాయి కంటే జస్ట్ 3 ఇయర్స్ ఎక్కువ ఉండాలంట. అంతకంటే ఎక్కువగా ఉంటే వద్దు అంటున్నారు వాళ్ళ పేరెంట్స్. అయితే చూశారు కదా అపరాజిత గారి వివరాలు. ఆసక్తి ఉన్నవారు ఎవరైనా ఉంటే ఈ వెబ్సైట్ని సంప్రదించండి.